తెలంగాణలో జరుగుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులను చూసి బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని ఆరోపించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. కులమత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి హాజరయ్యారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. కరెంటు వైర్ ను పట్టుకుంటే ఎట్లా కాలిపోతారో అట్లా కాలి మసైపోతారు. జాగ్రత్త, ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అపాకులు చవాకులు అట్లా మార్చుకోవాలి. నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులందరూ చవటలు అద్దమలు. ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వము, దానికి అర్హత లేదంటున్నారు. అంటే మా సొంత నిధులతోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే సంతోషించవలసింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, ప్రోత్సహించవలసింది పోయి, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అర్హత లేదంటారు. పిన్నడు లేని విధంగా గత 500 సంవత్సరాలు రాణి వరదలు ఇప్పుడు వస్తే ఆ వరదలలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపం ఆగిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. గతంలో కూడా అనేక ప్రాజెక్టులు భారీ వర్షాలు వచ్చినప్పుడు, భారీ వరదలు వచ్చినప్పుడు ఆ పంపం నిండిపోయినాయి. మన దృశ్యం శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమైనా దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆ పంప్ హౌస్ లో 2-3 మాసాలలో రిపేర్ చేసుకొని వాడుకునే అవకాశం ఉంటుంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరానికి కూడా నీరు రాలేదంటున్నాడు. ఇంత తెలివితో వాడిని ఇంత అవగాహన లేదని నేను చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 110 టీఎంసీల నీటిని మనం లిఫ్ట్ చేసినాం. 110 టీఎంసీల నీరు అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కంటే ఎక్కువ నీటిని మనం తోడాం. మరి ఆ నీటిని ఎక్కడ పెట్టుకున్నాం, ఎవరు తాగిందా నీళ్ళంతా? 110 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి ఎల్ఎంపల్లికి తీసుకువచ్చి, ఎల్ఎంపల్లి నుంచి మిడ్మానేరుకి తీసుకువచ్చి, మిడ్మానేరు నుంచి లోయర్ మానేరుకి తీసుకువచ్చి, లోయర్ మానేరు నుంచి కార్తీయ కెనాల ద్వారా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని చివరి పొలాల వరకు కూడా మనం గోదావరి జిల్లా అందించాం. నీకు కనిపించడం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది కోదాడనే కదా, నువ్వు ఉజ్జూరులో ఉంటావు కదా, నీది కోదాడనే కదా. కాకతీయ కారవ 6 మాసాలు నిండుగా